हेलो फ्रेंड्स, नमस्ते अंडी. ना पेर लक्ष्मी अंडी. वेलकम टू लक्ष्मी चैनल. ई रोज मीकु पेसरपप्पु पायसम एला तयार चेसुकोवालो चूपिस्तानंडी. पेसरपप्पु ओक चिन्न ग्लास अंडी, रेंडु ग्लासुल पालु, कोद्दिगा सेमिया, ओक कप्पु बेल्लं तुरुमु, कोद्दिगा सग्गु बियमु, किस्मिस्, जीडिपप्पु रेंडु यालिकुलु. ముందుగా పెసరపప్పును వేయించుకోవాలి ఫ్రెండ్స్. పెసరపప్పు వేయించుకున్నామండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి కడుక్కొని, దీంతో పాటు సగ్గుబియ్యం కూడా కడుక్కొని డబుల్ వాటర్ వేసి మనము కుక్ చేసుకోవాలండి. ముందుగా పెసరపప్పును వేయించుకోవాలి ఫ్రెండ్స్. పెసరపప్పు వేయించుకున్నామండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి కడుక్కొని, దీంతో పాటు సగ్గుబియ్యం కూడా కడుక్కొని డబుల్ వాటర్ వేసి మనము కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు సగ్గుబియ్యం, పెసరపప్పు కడుక్కొని కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి కడుక్కున్నాము. దీన్ని ఇప్పుడు కుక్ చేసుకుందాము. పొయ్యి మీద పెట్టి పెసరపప్పు సగ్గుబియ్యం కడిగామండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆర్పిసుకోవాలి మనం ఫ్రెండ్స్. మనం ఈ బెల్లాన్ని వాటర్ వేసి కరిగించుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి కరిగించుకున్న బెల్లాన్ని మనం ఇలాగా వడపోసుకోవాలి. అప్పుడు మనకి ఏమైనా మట్టి ఏదైనా ఉంటే క్లియర్ అయిపోద్దండి ఫ్రెండ్స్. ఈలోపు మనము కొంచెంగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్ వేయించుకోవాలి. ఫ్రెండ్స్ జీడిపప్పులు, కిస్మిస్లు వేయించుకోవాలి ఫ్రెండ్స్. పప్పు బాగా ఉడికిందండి. దీంట్లోనే పాలు, సేమియా వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. పప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు మనము దీంట్లో 2 గ్లాసులు పాలు, 2 టేబుల్ స్పూన్స్ వేసి ఉడికించుకోవాలి. పాలు ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసేసాను. పొయ్యి మీద పెట్టి ఉడికిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి పాయసం చిక్కబడినాక స్టవ్ ఆర్పిసేసి మనం ముందుగా కరగపెట్టుకున్న బెల్లాన్ని, జీడిపప్పులు వేసేసి సర్వ్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి జీడిపప్పులు, బెల్లము, ఎంతో రుచికరమైన పాయసం రెడీ అండి. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేద్దాము. ఇదిగోండి యాలకుల పొడి వేస్తున్నాను. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసి చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే ఫ్రెండ్స్. ఇదిగోండి ఎంతో రుచికరమైన పాయసం రెడీ. బెల్లం పాకము, జీడిపప్పులు అన్నీ వేసేసానండి, యాలకుల పొడి కూడా. ఇదిగోండి ఎంతో రుచికరమైన పాయసం రెడీ. ఇదిగోండి ఎంతో రుచికరమైన పాయసం రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి.